టీడీపీలో అంత ఇచ్చలు విడిగా లేదు, లంచాలు తీసుకునేది ఇచ్చలు విడిగా లేదు. అంతా అక్కడ వాళ్ళకే ఇచ్చిందండి ప్రాజెక్ట్స్ అన్ని. యాగిరిగుట్ట రోడ్లను ఎట్లా పోయేసు, కోట్ల రూపాయలు పెట్టండి, ఎవరక్క సొమ్ము వాడు పెట్టింది, ఎవరికి ఇస్తున్నవాడు, తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నా, ఇస్తలేడు వాడు. టెంపుల్ పైన టెంపుల్ పక్కన అది కట్టింది కదా, ఏమి స్నానం చేసే దానికి ఎంత వచ్చింది ఖర్చు? ఒక 150 crores ఏమో వచ్చింది ఆ ప్లేస్ కి. వాస్తు బాగాలేదని మళ్ళా కూరబట్టిండు ఒకరు వెళ్ళారు. రాష్ట్ర బాలు ఇప్పుడు ఇద్దరికి వాడినావా? వాడి ఆస్తులు కట్టినా ఎడజెప్పుతాయి. వాడు 1000 crores లక్షల కోట్లు నాశనం చేస్తుంది. కొడుకు కూడా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. రూపాయి 20 పోతున్నాడు లండన్ పోయి అంత పెట్టుబడులు వీళ్ళు తిరిగే ఖర్చులు వచ్చే డబ్బులు సరిపోసాయి. అన్ని 1000 crores ఖర్చు పెడుతున్నారు. మనం ఇంకా గుట్టెక్కుంటే అనుకుంటాం తెలంగాణ.